హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ టూల్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మన ఈ పాస్ ఐడి మనం మర్చిపోయామనుకోండి దాన్ని ఎలా ఫర్గెట్ చేసుకోవాలో చెప్తాను దానికోసం ఫస్ట్ మనం ఇలా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ పాస్ అని టైప్ చేయండి తర్వాత సర్చ్ చేయండి ఓకే ఇలా మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ తెలంగాణ ఈ పాస్ ఉంది కదా దామే క్లిక్ ఇవ్వండి తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్తోని సర్చ్ చేసుకోండి ఇలా మనకు ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేసు కొంచెం కిందికి మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసారా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నా మౌస్ ప్యాన్ చూడండి లెఫ్ట్ సైడ్లో నవ్ యువర్ అప్లికేషన్ నెంబర్ అనేది కదా దాని మీద క్లిక్ ఇవ్వండి ఇలా మనకు ఓపెన్ అవుతుంది మళ్ళీ అకాడమిక్ ఇయర్ అండ్ కింద ఎస్ఎస్సి నెంబర్ ఆల్ టికెట్ నెంబర్ ఫస్ట్ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ అంటే ఈ ఇయర్ స్కాలర్షిప్ స్టేటస్ కావాలంటే ఆ ఇయర్ మనకు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వరకు ఉంది అండ్ నెక్స్ట్ మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ పాసింగ్ ఇయర్ మనం ఏ ఇయర్లో పాస్ అయ్యామో ఆ ఇయర్ని వేయండి అండ్ అలాగే ఎస్ఎస్సి టైపు రెగ్యులరా లేకపోతే సప్లిమెంటరీ కంపార్ట్మెంట్ ఏదైతే అది సిబిఎస్ఈ ఏది ఉంటే సెలెక్ట్ చేసుకోండి కింద మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి అంటే ఇట్లా ఐఫాన్స్ లేకుండా స్లాష్లు లేకుండా డైరెక్ట్ ఇక్కడ కింద ఏ విధంగా చేయాలో ఆ విధంగా మనకి ఇక్కడ ఫార్మేట్ ఇచ్చిండు ఆ ఫార్మెట్ని చూసుకోండి ఓకే ఇలా చూసుకున్న తర్వాతకి నెక్స్ట్ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చూసుకోండి చూసుకున్న తర్వాతకి అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద సర్చ్ అవ్వబడుతుంది కదా సర్చ్ మీద క్లిక్ ఇవ్వండి ఇలా క్లిక్ ఇచ్చిన తోటే మొత్తం మనం ఇక్కడ కిందకి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు మన అప్లికేషన్ నెంబర్ అవ్వడుతుంది యువర్ అప్లికేషన్ నెంబర్ ఈజన్ ఉంది కదా ఈ అప్లికేషన్ నెంబర్ మన స్కాలర్షిప్ ఐడి దీన్ని కాపీ చేసుకొని అంటే ఎక్కడైనా నోట్ చేసుకోండి ఒక పేపర్ మీద నోట్ చేసుకొని తర్వాత మీరు మీ యొక్క స్కాలర్షిప్ ఐడిని స్టేటస్ చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి